Hi, hello, and welcome to Mathway. In this video, we are going to discuss about the 13th chapter, probability. If we have 12 chapters choose and 12 chapters from the previous year, lo AA questions choose them. Our POLYCET exam. So, if we have 13th chapter, lo A topics sunai, A topics reduce ayai, I'll choose them. Probability chapter, lo manam A topics prepare kavalante. What is probability? Asal actually manaku probability ante ento teliyali. Probability ante enti? Dallo manaku em use undi? Ani nechukunte manaku emaina benefit avutunda? What is probability? That we should know about the probability. Next, finding the probability. How to find the probability? Manaku probability find out cheyalante, for example, ivala varsham pade chance unda? Pade ekko chance unda? Pade padaniki ekko chances unnaya. So deeniki manaku chances unnai. Either it may rain or not. Padachu పడకపోవచ్చు. పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉందా, పడకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందా? ఇది రైనీ సీజన్ కదా, సో పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, సో పడే ప్రాబబిలిటీ ఎక్కువ అన్నట్టు. సేమ్ నా దగ్గర కాయిన్ ఉంది, ఇప్పుడు నా కాయిన్ టాస్ చేస్తే హెడ్స్ పడుద్దా టెయిల్స్ పడుద్దా? హెడ్స్ టెయిల్స్ గా ఉంటే థర్డ్ దేనికైనా పడుద్దా? ఐదర్ హెడ్స్ ఆర్ టెయిల్స్, ఎవరు మధ్యలో పట్టుకోకుంటే. సో హెడ్స్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉందా, టెయిల్స్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉందా? బోత్ హ్యావ్ ఈక్వల్ ఛాన్సెస్ రైట్, టూ సైడ్స్ ఉన్నాయి, ఐదర్ హెడ్స్ ఆర్ టెయిల్స్, సో ఇట్ హ్యావ్ ఈక్వల్ ఛాన్సెస్. So the probability of the head is 50%, 1 by 2, half. And the probability of tail is 50%, 1 by 2, half. So it is probability. Find the probability. One of probability find out JH using one formula. Probability of an event is number of favorable outcomes by total number of outcomes. A formula thought one of probability find out JH. Next, complementary events and probability. Complementary events are the intent. So manaku, for example, if you are tossing a coin, we want tails. మనం టెయిల్స్ కావాలనుకుంటున్నాం. సో దట్ ఈస్ అవర్ ఈవెంట్, మనకి టెయిల్స్ కావాలి. సో టెయిల్స్ పడని ఛాన్స్ ఉందా? ఉంది. దట్ ఇస్ ద కాంప్లిమెంటరీ. సో మనకు కావాల్సింది రాకపోయేది కాంప్లిమెంటరీ ఈవెంట్ అన్నట్టు. దాని ప్రాబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అక్కడ ఫార్ములా ఉంటుంది, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు వన్ అని. నెక్స్ట్ ఇంపాసిబుల్ అండ్ సర్టన్ ఈవెంట్. సో అన్ని అన్ని మన ఈవెంట్స్ లో కంపల్సరీ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని ఈవెంట్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్, నా ఒక బాక్స్ ఉంది, అందులో రెడ్ గ్రీన్ ఎల్లో బాల్స్ ఉన్నాయి. సో షెల్ వి గెట్ ఏ వైట్ బాల్ ఇన్ దట్? రాదు, ఎందుకు మన దగ్గర రెడ్ గ్రీన్ ఎల్లోనే ఉన్నాయి కదా, అది ఇంపాసిబుల్ ఈవెంట్ అన్నట్టు. సర్టెన్ అంటే సర్టెన్ ఈవెంట్ ఆల్సో కూడా షూర్ ఈవెంట్. సో ఇప్పుడు మన ఇదే బాక్స్ లో రెడ్ బాల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అందులో రెడ్ ఉంది కాబట్టి అది షూర్ ఈవెంట్. నెక్స్ట్ డెక్ ఆఫ్ కార్డ్స్ అండ్ ప్రాబబిలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెక్ ఆఫ్ కార్డ్. అండ్ ఇక్కడ మనకు డైస్ చాలా ఇంపార్టెంట్. మనకు ఇక డైస్ గురించి పట్టిగా లేదు కానీ మెయిన్ గా ప్రాబబిలిటీ అంటే మనకు గుర్తొచ్చే డైస్ అండ్ డెక్ ఆఫ్ కార్డ్స్. సో డైస్ లో సిక్స్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో వర్త ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టూ, వర్త ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ త్రీ, వర్త ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్, వర్త ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్, వర్త ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఆడ్ నెంబర్, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతారు డెక్ ఆఫ్ మన డైస్ నుంచి. డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి టోటల్? 52 కార్డ్స్. చాలా మంది తెలుసు ఉంటాయి డెక్ ఆఫ్ కార్డ్స్, 52 కార్డ్స్ వితౌట్ జోకర్. ఇక్కడ మన జోకర్ ఉండదు. అందులో ఫోర్ సూట్స్ ఉంటాయి, ఏస్, క్లబ్స్, డైమండ్స్, హార్ట్స్ అని. టూ కలర్స్ ఉంటాయి, బ్లాక్స్, రెడ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా. అండ్ కార్డ్స్ ఏమేమి ఉంటాయి, ఫేస్ కార్డ్స్ ఏంటి, అవన్నీ తీసుకుంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రాబిలిటీ. సో ఈ కాన్సెప్ట్ ప్రాబిలిటీ కాన్సెప్ట్ అయిన మన డైలీ లైఫ్ లో యూజ్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ తోటి సాల్వ్ చేస్తాం, 13 పాయింట్ ఎక్సెల్ కంటే ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ టాపిక్స్ కవర్ చేస్తూ నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది చూడండి, వెరీ ఈజీగా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ కమ్ విత్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద చాప్టర్ ప్రాబబిలిటీ.